हेलो अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल माय फैमिली रेसिपी मुंदुगा मी अंदर की राखी पंडुगा शुभाकांक्षलु हैप्पी रक्षाबंधन इवाल्टी मन वीडियो रक्षाबंधन संदर्भंगा वंटराने वाळ्ळु कूडा चिटुक्कुन चेसे स्वीट लड्डूनी एला चेयालो इप्पुडु मीकु चूपिस्तानु। मुंदुगा स्टव ऑन चेसुकोनी पैन पेट्टुकोनी अंदुलो 2 टेबल स्पून नेय्यिनी वेसुकोवाली। नेय्यि वेडेक्कगाने 1 कप बोंबाई रवनी वेसुकोनी फ्राई चेसुकोवाली। लाइट ब्राउन कलर लोकी वच्चे अंतवरकु फ्राई चेसुकोवाली। असलु वंट जोलीकी वेल्लनी वाळ्ळु कूडा ई स्वीट नी प्रिपेर चेयोच्चु। अंत सिंपुल गा उंटुंदी ई लड्डू। इला लाइट ब्राउन कलर लोकी रागाने इप्पुडु इंदुलो चल्लार्चुकुन्न पालनी पोसुकोवाली। ఒక కప్పు రవ్వకి 2 కప్పుల పాలని పోసుకొని ఆ పాలు మొత్తం ఇంకిపోయేంత వరకు లో ఫ్లేమ్ లో తిప్పుకుంటూ ఉండాలి। ఇలా పూర్తిగా పాలు మొత్తం పీల్చుకొని ఇది డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ ని యాడ్ చేసుకోవాలి। నేను 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ ని వేసుకున్నాను। కొద్దిగా స్వీట్ ని ఇష్టపడే వాళ్ళు 1.5 కప్ షుగర్ ని వేసుకోవచ్చు। షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ కరిగిపోయి మళ్ళీ రవ్వ అనేది లూజ్ అయిపోతుంది। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని రవ్వ షుగర్ మొత్తం పీల్చుకొని డ్రై అయిపోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి। కొద్దిగా ఇలాచి పౌడర్ ని కూడా వేసుకొని ఇలా pan నుండి సెపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి। ఇప్పుడు ఇందులో రవ్వని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ లో येलो फुड कलर ने ऐड చేస్తున్నాను। येलो फुड कलर కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని సెపరేట్ సెపరేట్ గా వేరే ప్లేట్స్ లోకి తీసుకొని బాగా చల్లారిపోయిన తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కొద్ది కొద్దిగా రెండిట్లోనూ వేసుకొని మిక్స్ చేసుకోవాలి। చేతికి నెయ్యి రాసుకొని येलो फुड कलर కలిపిన ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి। ఇలా ఒకసారి డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిసేటట్లుగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇలా ఈ సైజ్ లో రౌండ్ గా లడ్డూలాగా చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకోండి। ఇలా అన్ని లడ్డూలు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వైట్ కలర్ ముద్దని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని చేతికి నెయ్యి రాసుకొని ఇలా వెడల్పుగా చేసుకొని ముందుగానే లడ్డూలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ లడ్డూని మిడిల్ లో పెట్టుకొని చుట్టూరా yellow కలర్ లడ్డు కనిపించకుండా స్లోగా ఇలా కవర్ చేసుకోవాలి। కవర్ చేసుకొని రౌండ్ గా లడ్డూలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి। మనం కట్ చేస్తే పైన వైట్ లోపల yellow కలర్ లో ఉంటుంది కాబట్టి ఇలా ప్రిపేర్ చేశాను। ఇలా వైట్ కలర్ లడ్డూలు yellow కలర్ లడ్డూలు ప్రిపేర్ చేసుకొని అన్ని పక్కన పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోండి। రాఖీ పౌర్ణమి రోజున ఇలా ఇన్స్టెంట్ స్వీట్ లడ్డూని మీ చేతులతో ప్రిపేర్ చేసి మీ బ్రదర్స్ కి సర్వ్ చేయండి। నేను చేసిన ఇన్స్టెంట్ స్వీట్ లడ్డూ మీకు నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। మరిన్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మై ఫ్యామిలీ రెసిపీని కూడా సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా మెసేజ్ వస్తుంది। మరొక్కసారి అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు। హ్యాపీ రక్షాబంధన్। థాంక్యూ ఫర్ వాచింగ్।